So దీంట్లో అన్ని ఇవే ఉంటాయి. పాపం శైలజ ప్రాణం పోయింది 14 ఏళ్లకే. 100 ఏళ్లు 27 రోజులు పోరాడి నిమ్స్ లో చనిపోయిన వాంకిడి గురుకుల బాలిక. నేను ప్రతిరోజు చెప్తున్నా బిఆర్ఎస్ కే విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఫ్రంట్ పేజ్ లేషన్లో ఫ్రంట్ పేజ్ ఐటమ్ అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నా దాదాపు 5-10 లక్షలు అవుతది. అవును నేను ఈ ఫోటో చేసింది కదా అమ్మాయికి 1 లక్ష రూపాయలు ఇవ్వండి కనీసం కనీసం మన కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం చేయండి. యా కనీసం మినిమం చనిపోయిన వాళ్ళ వార్త కోసం వాడుకోకండి. ఆ వార్తను వాడుకున్నందుకు ఫీజు ఇవ్వండి. దానికి ఇప్పుడు వీటన్నిటికీ పాపాలు మీదాల్లో కూడా ఉన్నాయి. లక్ష కూడా చాలా తక్కువ సార్. నేను చెప్తున్నా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మొత్తం మీరు తిన్నారు. 2016 వేసిన బిల్లు 2023 దాకా నువ్వు పెంచలే. ఆ పాపం వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళ పాపం ఇలా పోని నీ పాప పరిహారం చేసుకో. వీళ్ళని ఆదుకొని పాప పరిహారం చేసుకో కర్మ ఫలితం అంతే. వీళ్ళకు చనిపోయిన వాళ్ళకి ఇప్పటిదాకా 48 మంది చచ్చిపోయారు. నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా మీరు ఎంతో అంత ఈ 48 కుటుంబాలకు పార్టీ తరపున మీరు 48 కుటుంబాలకు తెలిసిన లిస్ట్ పెట్టుంటారు. ఆల్రెడీ పెట్టినారు 48 మంది పెట్టినారు. అయితే వాళ్ళందరూ కూడా ఎంతో అంత ఆర్థిక సహాయం చేయండి మీరు వాళ్ళందరూ అందరి కుటుంబాలకు మంచిగా ఉంటది. ఈ సర్పంచ్ కదా ఏంది సార్ మాజీ సర్పంచ్ సర్పంచ్ కు మిగిలిన దారి ఇదే. కొండారెడ్డిపల్లి అష్టదిగ్బంధం గ్రామానికి వెళ్లే రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేత మీడియా రాజకీయ ఎందుకు సార్? ఈయన పాపం చాలా లేఖ రాసి ఆత్మహత్య ఇట్లా జరగలేదు. గ్రామానికి ప్రథమ పౌరు ఉండేగో ఇవేవి కూడా దానికో గట్లయితే అట్లా చూడాల్సి వస్తుంది. ఇట్లా చూడాల్సి వస్తుంది. దానిపై పీచే మూడ్ 100 కోట్ల విరాళం వాపస్ ఇస్తున్నట్టు సీఎం వెల్లడి. ఎంఓఎల్ క్యాన్సిల్ చేసుకోలేదా? 12,000 కోట్ల ప్రాజెక్ట్ ఏమైంది? నాకు ఈ పీచే మూడ్ అన్నది ఆయనే పీచే. ఆ 12,000 కోట్లు కూడా ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ జరుగుతాయి కదా. విజయోత్సవ సభ అయినాక మరి ఇదేమన్నా జరుగుతుందా ఏమో తెలుస్తే ఎక్కడో కొడుతోంది అసలు. యాక్చువల్ గా పార్లమెంట్ లా నడిచేదంతా రేవంతే రాసుకో. ఇక 12,100 కోట్లు వాపసు దెబ్బకి రాహుల్ గాంధీ అంతే. క్వశ్చన్ చేస్తే ముందు రేవంత్ కి చెప్పండి. రాహుల్ గాంధీకి నాకు నచ్చని నేను 10 చెప్పిన రాహుల్ గాంధీకి ఏం నచ్చిందో సీఎం చేసినా చెప్పమా?